Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. Atlantic Ocean lo Titanic ship sithilal lo chusenduku velli aiduguru durmarnam palaina udantam prapanchavyaptanga charchaniyamsanga marindi. Aa aidugurni neeti adugunaku mosku velna Titan submersible vaalla palita mrutyu sekatanga maaripoyindi. అయితే ఎట్టకేలకు ఆ శకలాలను అధికారులు బయటికి తీసుకొచ్చారు. మరి అందులో ఆ ఐదుగురి ఆచూకీ తెలిసిందా? ప్రమాదానికి సంబంధించి వివరాలు ఏమైనా బయటపడ్డాయా? జూన్ 18వ తేదీ ప్రారంభమైన టైటన్ సాహస ప్రయాణం కాసేపటికే విషాదంగా ముగిసింది. తీవ్ర ఒత్తిడితో ఈ మినీ జలాంతర్గామి పేలిపోగా అందులోనే ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. కానీ 4 రోజుల తర్వాత టైటాన్ ప్రమాదంపై యుఎస్ కోస్ట్ గార్డ్ అధికారికంగా ప్రకటన చేసింది. ఇక అట్లాంటిక్ లో నీట మునిగిన టైటానిక్ పడవ ముందు భాగంలో 1600 అడుగుల వద్ద దాదాపు 6.5 మీటర్ల పొడవు, 10431 కిలోమీటర్ల దాకా బరువున్న టైటాన్ కూరుకుపోయినట్టు గుర్తించినట్టు ఇంతకు ముందు అధికారులు ప్రకటించారు. అతి కష్టం మీద ఆ శకలాలను బయటికి తెచ్చినట్టు అమెరికా తీర రక్షణ దళం అధికారికంగా బుధవారం ఉదయం ప్రకటించింది. ఎస్యూవి కార్ సైజు లో ఉండే టైటాన్ సబ్ ను అతి కష్టం మీద బయటికి తీసుకొచ్చారట. న్యూయార్క్ కు చెందిన పెలాజిన్ రీసెర్చ్ కంపెనీ తన ఒడి స్పేస్ రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ ను సబ్ మర్సిబుల్ వెతుకులాట కోసం ఉపయోగించింది. శకలాలను బయటకు తీయగానే అది తన ఆపరేషన్ ముగిసినట్టు ప్రకటించింది. అతి జాగ్రత్తగా బయటకు తీసిన శకలాల నుంచి మానవ అవశేషాలను బయటికి తీస్తారని, వాటిని వైద్య పరిశోధకులు పరిశీలిస్తారని యుఎస్ కోస్ట్ గార్డ్ ప్రకటించింది. తద్వారా ప్రమాదం జరిగిన తీరు, వాళ్ళు ఎలా చనిపోయారు అనే దానిపై ఓ అంచనానికి రావచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే కెనడా అధికారులు మాత్రం శకలాల వెలికితీత అంశంపై స్పందించకపోవడం గమనార్హం. బ్రిటిష్ సాహసికుడు హమీష్ హర్దింగ్, ఫ్రెంచ్ సబ్మెరైన్ ఎక్స్పర్ట్ పాల్ హెన్రీ, పాక్ బ్రిటిష్ బిలియనీర్ షాజాద్ దావుద్, అతని తనయుడు సులేమాన్, ఈ మొత్తం ప్రయాణానికి కారణమైన ఓషన్ గేట్ సీఈఓ స్టాక్టన్ రష్లు ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై యుఎస్ కోస్ట్ గార్డ్ హైయెస్ట్ లెవెల్ దర్యాప్తు మెరైన్ బోర్డ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు ఆదేశించింది.